Hello everyone, welcome to SR tutorial. Friends, this video lo manam 3rd July 2022 nunchi 6th July 2022 varki ee 4 days ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Dilla first question. Prapancha jantu karaka vyadhi dinotsavam ee rojuna jarupukuntaru? World Zoonosis Day ee rojuna jarupukuntaru? Answer July 6th teedi. ఇక్కడ అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 3వ తేదీన. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్తో సహా పలు పథకాలకు రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది? 13,834.54 కోట్లను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత్కు సుమారు 13,834 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. ఇందులో సుమారు 8,000 కోట్లను ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు, మిగతా మొత్తాన్ని ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులుగా వెచ్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీలకు ప్రాధాన్యం ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ 2023లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? లండన్. నెక్స్ట్ వన్, భారతదేశ పట్టణ జనాభా ఏ సంవత్సరం నాటికి 675 మిలియన్లుగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? 2035 సంవత్సరం నాటికి. నెక్స్ట్ వన్, కోవిడ్ వ్యాధి నివారణకు రక్తం లేకుండానే యాంటీబాడీ పరీక్ష చేసిన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవారు? జపాన్. నెక్స్ట్ వన్, 2022లో నేషనల్ జియో సైన్స్ అవార్డుకు జాతీయ స్థాయిలో ఎంపికైన శాస్త్రవేత్త ఏ రాష్ట్రానికి చెందినవారు? తెలంగాణకు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా 68% నమోదవుతుందని అంచనా? 2050 సంవత్సరం నాటికి. నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రాంతంలో ఆవిష్కరించారు? భీమవరంలో. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు కేంద్రం ఎంపిక చేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జూలై 1వ తేదీ 2022 నుంచి. నెక్స్ట్ వన్, భారత్ డైనమిక్ లిమిటెడ్ కొత్త తయారీ కేంద్రాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తెలంగాణలో. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డును జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ వన్, వైకాహ అనేటటువంటి పేరుతో వికలాంగుల మంత్రిత్వ శాఖను ఏ దేశం ప్రారంభించింది? వైకాహ అనే పేరుతో వికలాంగుల మంత్రిత్వ శాఖను న్యూజిలాండ్ దేశం ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, నమ్మ క్లినిక్ ఏర్పాటు చేసిన రాష్ట్రం, వైద్య విధానాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కర్ణాటక. ఓకే, నమ్మ క్లినిక్ వైద్య విధానాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. నెక్స్ట్ వన్, మోర్సస్ 2022 క్యాసెట్ ఆఫ్ లివింగ్ సంస్థ, ఈ సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రవాసులకు ఖరీదైన నగరం ఏది? మోర్సస్ 2022 క్యాసెట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రవాసులకు ఖరీదైన నగరం ఏది? ముంబై నగరం. నెక్స్ట్ వన్, నేషనల్ హైవే ఎక్సలెంట్ అవార్డు 2021 ఎవరు అందజేశారు? నితిన్ గడ్కరీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో నేటికి విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ గృహాలు ఎన్ని కోట్లు ఉన్నాయని పవర్ ఆఫ్ ఆల్ అనే సంస్థ సర్వేలో వెల్లడించింది? ఆన్సర్ 1.4 కోట్లు ఉన్నాయని. నెక్స్ట్, ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ నాటికి భారతదేశంలో గరిష్ట విద్యుత్ లోటు ఎంత శాతంగా ఉంది?
ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ నాటికి 2022 ఏప్రిల్ నాటికి భారతదేశంలో గరిష్ట విద్యుత్ లోటు ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 1%. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో వరుస 3 రాష్ట్రాలను గుర్తించండి. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో వరుస 3 రాష్ట్రాలు ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, గంగా రీ ఇంజనీరింగ్ రిజువనేటింగ్ రీకనెక్టింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? రాజీవ్ రంజన్ మిశ్రా మరియు పుష్కల్ ఉపాధ్యాయ్, ఇద్దరు కూడా. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ 2022 డిజిటల్ ఇండియా వీక్ను ఎక్కడ ప్రారంభించారు? గాంధీనగర్లో. నెక్స్ట్, భారత ఆర్మీకి సంబంధించి సురక్ష మంతన్ అనే విన్యాసం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? రాజస్థాన్లో. నెక్స్ట్, భారత కేంద్ర రహదారుల శాఖ ఈ కింది ఏ తేదీ నుండి కార్లు, ట్రక్కులు మొదలైనటువంటి వాహనాలను నూతన ప్రామాణిక టైర్లను వాడాలని నిర్దేశించింది? 1వ తేదీ నుంచి కార్లు, ట్రక్కులు మొదలైన వాహనాలకు నూతన ప్రామాణిక టైర్లను వాడాలని నిర్దేశించింది. నెక్స్ట్ క్వశ్చన్, మస్తిష్క తరంగాల విశ్లేషణతో నేర విచారణను చేపట్టే అధునాతన సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? మస్తిష్క తరంగాల విశ్లేషణతో నేర విచారణను చేపట్టే అధునాతన సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? ఆప్షన్ 3, అమెరికా దేశ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 800,000 టన్నులు తయారవుతోంది? 2.4 లక్షల టన్నులు. నెక్స్ట్, భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి విద్యుత్ను అందించే నిమిత్తం సౌభాగ్య అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2017. నెక్స్ట్, ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర ఏ రాష్ట్రంలో జరుగుతుంది? పూరి జగన్నాథ రథయాత్ర అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆప్షన్ 1, ఒడిస్సాలో. ఒడిస్సా. నెక్స్ట్, భారతదేశంలో నేటికి ఎంత శాతం గ్రామాలు విద్యుదీకరణకు దూరంగా ఉన్నాయి? 4% గ్రామాలు విద్యుదీకరణకు దూరంగా ఉన్నాయి. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు ఇటీవల ఈ కింది ఏ మహిళ ఒక మతంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విద్వేషాలకు దారితీశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది? ఆన్సర్, నూపుర్ శర్మ. నెక్స్ట్, రష్యా దేశం ఉక్రెయిన్ దేశంలో ఈ కింది ఏ సముద్ర తీర సమీపాన గల స్నేక్ ద్వీపం నుంచి తమ సేనలను ఉపసంహరించుకుంది? ఆన్సర్, నల్ల సముద్ర తీర సమీపాన గల స్నేక్ ద్వీపం నుంచి తమ సేనలను ఉపసంహరించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2022-2023 సంవత్సరంలో పెట్రోల్ డీజిల్పై ఎగుమతి సుంకం పెంపు కారణంగా 8,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరుతుందని భారత కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది? 66,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ఈ కింది ఏ సంవత్సరంలో విద్యుత్ సౌకర్యం లేని అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది? 2014లో విద్యుత్ సౌకర్యం లేని అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పూర్తి స్థాయి విద్యుత్ను అందుకున్న రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్, 15 రాష్ట్రాలు. నెక్స్ట్,
2030 నాటికి 8 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భారత కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆన్సర్ 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని. నెక్స్ట్, మలేసియా ఓపెన్ షటిల్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి? కౌలాలంపూర్లో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.